గుంటూరు జిల్లా మంగళగిరి కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ శ్రేణులపై అధికారులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ ఫ్లెక్సిల్ ఏర్పాటును అధికారులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. అధికారుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ ఆఫీస్కు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. నేతల పర్యటనలు వీలైతే అడ్డుకోవడం లేదంటే రెచ్చగొట్టడాన్ని అధికార వైసీపీ టార్గెట్గా పెట్టుకుంది. రేపటి నుంచి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా అధికారులు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఫ్లెక్సీల ఏర్పాటు కోసం టీడీపీ నేతలు దరఖాస్తు చేసుకున్నా అధికారులు అంగీకరించడం లేదు. పైగా వారిని కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. దీంతో మంగళగిరి కార్పొరేషన్ ఆఫీసులో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఆర్కే కమిషనర్ శారదాదేవికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మంగళగిరి కార్పొరేషన్ ఆఫీస్కు టీడీపీ శ్రేణులు భారీగా రావడంతో పోలీసులను మోహరించారు. టీడీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో సీఐ అంకమ్మరావు కాళ్లపై పడ్డాడు టీడీపీ కార్యకర్త. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కాళ్లు పట్టుకొని బతిమిలాడాడు. లోకేష్ పాదయాత్రలో ఇబ్బందులు కలిగించేందుకే వైసీపీ నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్ర విజయవంతం చేయడం కొరకు ఫ్లెక్సీలు అన్ని పెట్టుకుంటున్నాము, మాకు పర్మిషన్ అని చెప్పి ఈ రోజుకి 5 రోజుల క్రితమే అప్లై చేయడం జరిగింది. ఆ విధంగా అప్లై చేసిన తర్వాత మేము ఈరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఉదయం మా కౌన్సిలర్స్, మా టీడీపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు అందరూ కూడా కమిషనర్ గారిని కలవడం జరిగింది. మీరు డివైడర్కి కట్టువాకండి, సైట్లు పెట్టుకోండి, సైట్లు కట్టుకోండి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. 10 మంది నాయకులు వెళ్ళి కలవడం జరిగింది. కానీ మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరో దొరాయంట, ఎంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారంటే అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి లాగా లేడు, వైసీపీకి కండవా కట్టుకున్నాడు కూడా ఆ విధంగా మాట్లాడు.
రెచ్చగొడుతూ వెటకారంగా నవ్వుతూ ఎవరు ఇళ్లలోంచి బయటకు రాకూడదు, ఈ రోడ్డు మీద తిరగకూడదు, ఈ రోడ్డు మీద కట్టకూడదు అని చెప్పి ఇష్టం వచ్చాడు అట్లా మాట్లాడుతున్నాడు. మేము చెప్తున్నాం, నెల్లూరులో కట్టనిచ్చారు, ఒంగోలులో కట్టనిచ్చారు, కావల్లో కట్టారు, రాష్ట్రం మొత్తం కూడా ఫ్లెక్సీలు కట్టి పాదయాత్ర విజయంతమైంది. ఏ మంగళీయులు ఏమన్నా సపరేట్ రాజ్యం అయితే ఏమన్నా లేకపోతే పాకిస్తానా? మేము చెప్తున్నాం కమిషనర్ గారు, మేము మీకు అర్జీ పెట్టి మేము మా వర్క్ చేసుకుంటున్నాం, మీరు కూడా మాట ఇచ్చారు మా నాయకులకి కట్టుకోండి అని. ఈ విధంగా అడ్డుపడటం మంచి పద్ధతి కాదు. మేము మీరు కనుక మా పనికి అడ్డు తగిలితే మంగళగిరితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్రంలో కూడా మీ ఆఫీసుని జగన్మోహన్ రెడ్డి ఇంటిని ఆర్కే ఆఫీసును ముట్టడిచ్చా సరే మా పాదయాత్రను విజయవంతం చేస్తామని చెప్తే మీలాంటి వారికి మేము భయపడము.